నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మంగళగౌరి వ్రతం, ఈ వ్రతాన్ని ఎక్కువగా శ్రావణ మాసంలోనే ఆచరిస్తుంటారు కదా, అయితే ముఖ్యంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని వివాహం అయిన వాళ్ళు జరుపుకోవాలా, కాని వాళ్ళు ఆచరించాలా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి. అసలు ఏ రకంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి, వ్రతాన్ని ఆచరించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మా, ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. మంగళము అంటే మంచి, శుభము అని అర్థం. మంగళం అంటే శుభం. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళకే శుభం జరగాల, అవ్వని వాళ్ళకి శుభం జరగకూడదని ఉంటుందా? అందరికీ శుభం కావాలి కదా. అయితే ఈ మంగళగౌరి వ్రతం చేసే ముందు ఫస్ట్ మన మైండ్ సెట్ మంగళం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. మంగళం అంటే శుభం. మనమేమనుకుంటాము, శుభం మాత్రమే జరిగితే మంగళం, నాకు మాత్రం ఒక్కరికే శుభం జరగాలనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం వెళ్తున్నాం, కార్లో వెళ్తున్నాం, టైర్ పంక్చర్ అయిపోయింది. మంగళం అంటాము మనం, బాగా టైర్ ఆగిపోయి పంచర్ అయిపోయిందండి, అమంగళం జరిగింది అనుకోవచ్చు మనం. కానీ మీకని అమంగళం అది, కానీ పంచర్ చేసేవాడికి ఆయన మంగళం. ఎందుకు? టైరే పంచర్ అవ్వకపోతే పంచర్ వేసుకునేవాడు ఎట్లా బతుకుతాడు? కరెక్ట్. నీకు కడుపు నొప్పి రాకపోతే డాక్టర్ ఎట్లా బతుకుతాడు? అంటే ఏమిటి, మనము ఫస్ట్, మనం ఏమి జరిగినా అమ్మవారు నాకు మంచి చేసిందనే ఫస్ట్ థాట్ రావాలి. మంగళం, మన మైండ్ సెట్ మంగళంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, నాకే ప్రాబ్లం రాకూడదు అనుకుంటారు. అసలు ప్రాబ్లం అనేదే రాకపోతే ప్రపంచం నడవదు ఫస్ట్. కరెక్ట్. ఒక చిన్న మలేరియా దోమ ఒక మనిషిని కరిసినందుకు కొన్ని లక్షల మంది బతుకుతారు. ఆ మెడిసిన్ తయారు చేసేవాడు, అంబులెన్స్లు, డాక్టర్స్, మందుల షాపులు వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని బతుకుతాయమ్మా. అలా నా అదేంటండి, మరి అందరం మనం మలేరియా దోమతో కనిపించుకోవాలంటే కనిపించుకోమని చెప్పట్లే. పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేసింది అనుకోండి మీకు, అప్పుడు ఏదైనా కూడా సరే, ఇదంతా ఒక చైన్. అంటే నేను అనేది ఏంటంటే, ఇదంతా ఒక సైకిల్. ఈ సైకిల్ నడవడానికి అన్నీ కావాలి అనే మైండ్ సెట్తో మీరు ఉన్నారనుకోండి, సరే ఇది ఒక సైకిల్, ఇది ఒక ప్రయాణం, ఇది ఒక ఇది, అందులో నేను ఉన్నా, బాధపడడం అనేది తగ్గుతుంది. అవును, ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్, ప్రతిదానికి రియాక్ట్ అయ్యేటువంటి స్వభావం, ఓవర్గా నెగటివ్గా రియాక్ట్ అయ్యే స్వభావం తగ్గిపోయిందో, దట్ ఈస్ మంగళం. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరికి ఎక్కువ ఇబ్బంది రాకూడదు, ఇది మనం అందరం కోరుకోవాల్సిందే. అయితే ఈ మంగళగౌరి వ్రతం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్, మీరు ప్రతిదాన్ని పాజిటివ్గా చూసే థాట్ పెరుగుతుంది. ఓకే. మంగళుడు అంటే ఎవరు? కుజుడు. ఈ కుజుడు ఎనర్జీకి కారకుడు, గొడవకి కారకుడు. ఇప్పుడు ఇదే కుజుడు మీరు చేస్తే ఏమవుతుంది అంటే, మీకు ఎనర్జీ పెరుగుతుందమ్మా. ఫస్ట్ ఎనర్జెటిక్గా ఉంటారు, ఎస్ నేను చేయగలను, విల్ పవర్ పెరుగుతుంది ఒకటి. రెండవది ఏమిటంటే కుజదోషము అంటారు. ఈ కుజదోషం విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే చాలామంది కుజుడు లగ్నంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న, పంచమంలో ఉన్న, సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, 12వ స్థానంలో కుజదోషం అంటారు. అన్నిటికీ అలా ఉండదు. కొన్ని లగ్నాలకి కుజదోషం వర్తించదు. అదే లగ్నాలు అంటే కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. మేషలగ్నం, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్, మీన లగ్నాలే కుజదోషం వర్తించదు. ఈ లగ్నాలకి లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మహర్షి చెప్పిన ఒక శ్లోకం ఆధారం దీనికి. ఏమిటది అంటే, సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫల ప్రదాః. త్రికోణాధిపతులు శుభఫలితాన్ని ఇస్తారు. లగ్నాధిపతి అవుతాడు మేషానికి, కర్కాటకానికి పంచమ దశమాధిపతి, సింహానికి చతుర్థ భాగ్యాధిపతి, వృశ్చికానికి లగ్న షష్టమాధిపతి, ధనుర్లగ్నానికి పంచమ వ్యయాధిపతి, మీనలగ్నానికి భాగ్యాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి. కాబట్టి ఆ లగ్నాలకు ఇబ్బంది ఉండదు. ఇంకొక ఎగ్జెంప్షన్ కూడా ఉంది, శుభగ్రహాలతో కలిస్తే ఇబ్బంది ఇవ్వడు, మంచి పోర్ట్ఫోలియోస్ పడితే ఇబ్బంది ఇవ్వడు ఏ లగ్నం అయినా కానీ. ఈ ఎగ్జెంప్షన్స్ చూసుకొని అప్పుడు కుజదోషం ఉందో లేదో చూసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారు, అమ్మో కుజదోషం ఉంది అనుకుంటారు, మంగళగౌరి వ్రతం చేసి కుజదోషం ఉన్నందుకు చేయాలని రూల్ లేదు. నీకు అన్ని మంగళములు కలిగించడానికి ఆ మంగళగౌరి కాబట్టి నువ్వు చేయాలని, నీ యొక్క లైఫ్లో ఏదైనా ఒక మంగళమైనటువంటి కార్యం జరుగుతుందంటే ఆ మంగళగౌరి అమ్మవారి వల్లే జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి సంఘటన జరిగింది, ప్రమోషన్ వచ్చింది, లేదా ఒక వివాహం జరిగింది, ధనం కలిసి వచ్చింది, సంతానం కలిగి, ఇవన్నీ మంగళకరమైన విషయాలే. ఒక మంచి జరిగిందంటే మంగళకరమైన విషయాలు, అంటే సంతోషాన్ని ఇచ్చేది అంతా మంగళం జరిగిందని అనుకుందాం. అప్పుడేంటి, ఇది నాకు అమ్మవారు ప్రసాదించింది,
ఇది అర్థం చేసుకోవాలి. అయితే మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు పసుపు ముద్దని పెడతారు గౌరీదేవిగా. ఓకే, ఎందుకు? శుభానికి సంకేతం పసుపు. అంటే మనం ఆ తయారు చేయడమే పసుపు ముద్ద తయారు చేస్తున్నాం. మంగళగౌరి అష్టోత్తరాలు ఉంటాయి, మంగళగౌరీదేవి అంశం. ఆ అష్టోత్తరాలతో పూజ చేస్తారు, పుష్పాలతోని, అక్షింతలతోని, లేకపోతే లేనట్లయితే కుంకుమతోని. దీనికి కూడా సేమ్ వాయనం ఎలా ఇస్తారో మనకి శ్రావణ శుక్రవారాలకి అలా వాయనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా బాగా తీవ్రంగా ఉందనుకోండి దోషము, అప్పుడు దీపాలు ఎక్కువగా వెలిగించాలి. మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు దీపానికే పూజ చేస్తారు గౌరీదేవిగా భావించి. అప్పుడు అంటే ఎవరికైనా కుజదోషం ఎక్కువగా ఉందనుకోండి, అమ్మ బాగా కుజదోషం ఉందండి, మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు, మా అబ్బాయికి వివాహం అవ్వట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు, ఎవరికైనా జాతకం చూపించగానే ఇలా అంటున్నారు ఏంటని పాపం బాగా బాధపడతారు తల్లిదండ్రులు. అలాంటప్పుడు చక్కగా దీపాన్ని కూడా వెలిగించి దీపమే అమ్మవారిగా భావిస్తూ అక్కడ పుష్పాలని, అక్షింతల్ని దీపం దగ్గర వేస్తూ అష్టోత్తరాలు చదువుకోవచ్చు. ఓకే, మంగళ సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు మంగళవార శ్రావణ మంగళవారాలు దీపదానం ఇవ్వాలి. దీపదానం ఇవ్వడము, క్యారెట్లు గోవులకు తినిపించడము, బీట్రూట్స్ క్యారెట్స్ లాంటివి తినిపించడము, ఇంకా వీలైతే క్యారెట్స్ని బియ్యంతో కలిపి స్వయం పాకంలాగా పురోహితుడికి దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా బాగా దోషం ఉందనుకోండి, ఎర్ర ఆవు గోవుని దానం ఇవ్వమని చెప్తారు, ఎరుపు గోవుని, అంటే బాగా తీవ్రమైన దోషం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుజదోషము అనగానే ఎప్పుడు వివాహం మీద చూపించదు ఎఫెక్ట్ అది. ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానటరీ కాంబినేషన్. అంటే ఇప్పుడు లగ్నంలో ఉండి కుజుడు పాడయ్యాడు అనుకోండి అమ్మా, వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది, అంతేగాని వివాహ జీవితాన్ని పాడు చేయాలని రూల్ లేదు. కుటుంబ స్థానంలో కనెక్ట్ అయ్యింది అనుకోండి, ధనం వల్ల గొడవలు వస్తాయి కుటుంబ సభ్యులతో. మూడ్లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అన్నదమ్ములతో గొడవలు, లేదా ఈ వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల గొడవలు వస్తాయి. అయితే మూడులో పరాక్రమం వస్తుంది, నాలుగులో అయితే ల్యాండ్స్ వల్ల, లేదా ఎడ్యుకేషన్ లో ఇతనికి స్ట్రెస్ ఎక్కువ ఉండడం. ఓకే, అంతేగాని ఎప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఎప్పుడు ఎక్కడ కుజుడు, ఎక్కడ కుజుడు ఉన్నా సరే వివాహానికి పాడు చేస్తుందని పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ ఇదే భ్రమలో ఉంటారు, భ్రమలో ఉంటారు. యాక్చువల్ గా మనకి పరాశర మహర్షి ఏం చెప్పాడో మనం అది పాటించాలి, మనం ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటే ఎట్లా? ఆ 4000 లో ఉండి పాడైతేనే ల్యాండ్స్ లో ఇబ్బంది, మళ్ళీ 4000 లో ఉండి బాగున్నాడు అనుకోండి ల్యాండ్స్ మూలంగానే కోటీశ్వరుడు అవుతాడు. ఓకే ఓకే, ప్లానెట్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉండి మనకి ఏ రిజల్ట్ ఇస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పంచమంలో ఉన్నాడు, సంతానం ఉండదు అనుకుంటారు, కాదు, సంతానం స్ట్రెంగ్త్గా ఉండడానికి ఇష్టపడతాడు బాగుందంటే. కొంతమంది పిల్లలు చూడండి జిమ్కి వెళ్తున్నామండి, అదండి ఇదండి అంటారు. 5000 ఉండి బాగున్నాడు, స్ట్రెంగ్త్ స్పోర్ట్స్లో రాణిస్తారు పిల్లలు. పాడయ్యాడు అనుకోండి, అప్పుడు దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు, చిన్న చిన్న మాట మాటికి యాక్సిడెంట్ అవుతుందండి మా అబ్బాయికి అంటారు. 6000 ఉంటే శత్రువు నిలబడ్డా అమ్మ వాళ్ళ ముందు. 6000 లో కుజుడు ఉన్న వ్యక్తికి మన శత్రువు అవ్వకూడదు, మనం అయిపోయింది మన పరిస్థితి, ఫ్రెండ్గా ఉండాలి వాళ్ళతో. 7000 అయితే అప్పుడు వివాహ జీవితం మీద, వివాహ వ్యక్తి మీద ఎఫెక్ట్ వస్తుంది. 7000 వివాహ జీవితం కదా, అట్లా అట్లా. 8th అయితే ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ రావడం బాగుంటే, అంటే బాగుంటేనేమో మంచి, బాగోకపోతే యాక్సిడెంట్స్. 9th అయితేనేమో ఫాదర్ కొంచెం కోపిస్టి అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం. 10th అయితే అది ఎగ్జాల్టెడ్ అయితేనేమో మంచి డిపార్ట్మెంట్లో మంచి స్టేజ్కి వెళ్ళడం. 11th అయితే భూముల వల్ల డబ్బులు రావడం. 12th అయితే తండ్రి ఆస్తి రావడం. అదే 12th ఉండే కుజుడు పాడైతే తండ్రి ఆస్తి మూలంగానే గొడవలు జరగడం జరుగుతుంది. ఇట్లా ఏంటంటే ప్లానటరీ కాంబినేషన్స్ బట్టి చూసుకోవాలి. ఓకే, అయితే మీకు భూ వివాదాలు ఉన్నాయి, మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు వారాహి అష్టోత్తరం కూడా చదువుకుండా భూ వివాదాలు పోతాయి. వారాహి అష్టోత్తరం మీకు ఇందాక నేను చెప్పినట్టుగా సప్తమ స్థానంలో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయనో, ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ అనో, లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉంటాయి. అది సంకల్పం చెప్పుకోవాలి మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 12 రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆ 12 ప్రాబ్లమ్స్ లో మీకు ఏం ఇబ్బంది అవుతుంది, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది తల్లి, నీ అనుగ్రహంతో అవి తగ్గుతాయని నమ్ముతున్నాను, నువ్వు నాకు ఈ యొక్క ఇబ్బందిని తగ్గించి తల్లి అని అనుకోని చేసుకున్నట్లయితే, ముఖ్యంగా గంధముతో పసుపుతో కనుక పూజించినట్లయితే గురు బలం ఎప్పుడైతే పెరుగుతుందో కుజుడి యొక్క ప్రభావం తగ్గడం వల్ల వాళ్ళకి ఆ దోషాలు అనేవి తగ్గుతాయి. ఓకే, చాలా మంచి అవకాశం నిజంగా మంగళగౌరి వ్రతం అనేది. ఎగ్జాక్ట్లీ, చాలా మంది వివాహం కాని వాళ్ళు, కొత్తగా వివాహం అయిన వాళ్ళు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలని. పర్టికులర్ గా వివాహం గురించి అంటే మంగళగౌరి వ్రతం చేసిన రోజు లలితాహాస్రనామాల్లో ఓం శివ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవాలి. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. లేదంటే వివాహమై డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఓం శివకామేశ్వరంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోవాలి.
ఓన్లీ వివాహంకి సంబంధించి అయితేనే ఇవి రెండు. ఈ రెండు. ఓకే, మరి మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం బట్టి. ఓకే, ప్రాబ్లం భూ రిలేటెడ్, వారాహి వారాహి అన్నారు, అలా చూసుకొని దాన్ని బట్టి ఏ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఆ రోజు ఆంజనేయ స్వామి స్తోత్రము లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే యాక్సిడెంట్స్ తగ్గుతాయి. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళకు ఉండే ప్రాబ్లం. ఇప్పుడు ఏం లేదమ్మా, మీకు మీ ప్రాబ్లంను బట్టి మెడికల్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుంటారు, కానీ ఏది పడితే తీసుకోరు కానీ వెళ్ళి, ఇది అంతే. వేసుకున్న ఉపయోగం ఉంటుంది కదా, తలనొప్పికి ఈనో తగినట్టు ఉంటుంది. పూరా ఉల్టా ఉల్టా. ఓకే ఓకే, థ్యాంక్ యూ గురువు గారు, చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః.